అమ్మా గౌరీ, పవిత్రమైన నాదస్వరంతో ఆ స్వామికి ప్రతినిత్యం సంగీతాభిషేకం చేస్తున్నావు. మహాభక్తురాలివమ్మా నువ్వు. అంటే ఆ స్వామి దయా. వస్తాను. బసవా, తిను. ప్రతిరోజు నీకు ప్రసాదం ఇవ్వకపోతే నాకు తృప్తి ఉండదు, అది తినకపోతే నీకు తృప్తి ఉండదు. వస్తాను. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం రుణక్షయం క్షయం యాంతి కాతత్ర పరివేదనా రుణక్షయం క్షయం యాంతి కాతత్ర పరివేదనా కాతత్ర పరివేదనా కాతత్ర పరివేదనా. నీలకంఠ గురుదేవా, దాని తాత్పర్యం ఏమిటో చెప్పు బాబు. మనిషికి భర్త, భార్య, బిడ్డలు మరియు గృహం పూర్వజన్మ యొక్క రుణానుబంధానికి అనుగుణంగా వస్తాయి. రుణానుబంధం తీరిపోతే అవన్నీ దూరమవుతాయి, వాటి కోసం మనం చింతించరాదు. బాబు గురుదేవా, నీలకంఠ ఏం చేస్తున్నావు? ఒకే ఇంట్లో రెండు క్రాక్లు ఉండకూడదు, అందుకని ఒక క్రాక్ ఇక్కడ ఉంది, రెండోది అక్కడ. అందుకే నేను క్రాక్ అంది. ఏం భక్తి, ఏం భక్తి, నీకు రాందాను నా మీద భక్తి ఎక్కువైపోయింది. ఈ రోజు ఏ వారం? శనివారం. శనిదేవుడికి ప్రదక్షిణం చేయడానికి అంత దూరం కష్టపడి వెళ్ళడం ఎందుకు? ఇక్కడ నీకే చేస్తే పోతుంది. నేను నీకు శనిగళ్ళ కనిపిస్తున్నానా? ఇలాంటి క్రాక్ తో సంసారం చేయడం కంటే గోదావరి దగ్గర చాలా కదిలితే నా మీద కొట్టే. ఏంటిది, సినిమా హాల్ ముందు కట్అవుట్ నిలబెట్టినట్టు నిలబెట్టేశావు, త్వరగా ఒట్టి తీసేయి లేకపోతే నేను అయిపోతా. అయితే నీ చెప్పిన తినాలి. ఏంటిది, సంపాదించడం చేత కాని ఏ భర్తైనా వాళ్ళ భార్యకి శనిగాలాగే కనిపిస్తాడయ్యా, అందుకని డబ్బు సంపాదించు. సంపాదిస్తే నిన్ను నేను నేను నిన్ను నువ్వు నన్ను. అయ్యో అదేంటి త్వరగా చెప్పి నా ఒళ్ళంతా చెవి చెవులాడుతుంది. మరి నువ్వు నా ముద్దుల క్రాకివి. అవ్వా ఏ ఆ గదిలోకి వెళ్ళి వేసుకొని చూసి తేడా ఉంటే చెప్పు. ఇంకా చెప్పేదేంటన్నా, మన గౌరీ బట్టలు కుట్టినా ఆదస్వరం మ్రోగించినా అన్ని చాలా కరెక్ట్ గా ఉంటాయి. ఇదిగో అవ్వా, రవి కేసుకుని నీ మొగుడికి ఎదురుగా ఇళ్ళు అమాంత నిన్ను చేతులు పెట్టుకుని ఒకటే ముప్పుడు ఒకటే ముప్పుడు. నోరు పడిపోను, పెద్ద చిన్న లేదురా నీకు. అక్క ఉమా రన్నారా, వంట రెడీ అయిందట, అమ్మ త్వరగా రమ్మంది. ఇంకా ఆస్తి పనిందమ్మా, పూర్తి చేసుకొని వస్తాను. ఇది ఎప్పుడు ఉండేదేలేమ్మా, లే పదా. అయ్యా రామ్మా గౌరీ, ఎందుకింత లేటు? ఏం లేదు వదినా. ఏం వంట చేసావు? నీకు ఇష్టమైందే బెల్లంతో పాయసం. ఏ వదినా, పుట్టినరోజు ఉమ్మకి నాకు ఇష్టమైన పాయసం చేసావా? నీకు ఇష్టమైందే మా అందరికీ ఇష్టం అమ్మా. అవునక్క. ఓహో తీసుకో. ఏంటక్క ఇది, నువ్వే చూడు. అయ్ కొత్త లంగా. గౌరీ ఇవన్నీ ఎందుకమ్మా తీసుకొచ్చా? ఇప్పటికే మేమంతా రుణపడున్నాం నీకు. రుణమా అన్నయ్య, విన్నావా? అన్నా చెల్లెళ్ళ మధ్య ఉండేది ప్రేమే కదా, ఈ రుణం ఎక్కడి నుంచి వచ్చింది? అవునమ్మా, దీనికి అన్న లేడు తమ్ముడు లేడు, ఈ అన్న ప్రేమ ఏంటో దీనికే తెలుసు. చాలే రండి, పాయసం చాలారిపోతుంది, వడ్డించు. అన్నయ్య తిండి. నువ్వు కూర్చో. ఎందుకు? ముందు నువ్వు కూర్చో చెప్తాగా. గౌరీ నువ్వు చెంబడిగావు కదా, అదిగో అక్కడుంది. నువ్వు అక్కడికి వెళ్ళద్దు, అదే ఇక్కడికి వస్తుంది, చూడు ఎలా వస్తుందని. ఏమిటన్నయ్యా, ఆ చెంబు ఇక్కడికి ఎలా వస్తుంది? నువ్వే చూస్తావుగా ఎలా వస్తుందో అది. ఏమిటన్నయ్యా, మంత్ర విద్యలు ఏమైనా నేర్చుకున్నావా? లేవమ్మా, ఎలాంటి మంత్ర విద్యలు లేవు. నాకు తెలుసు, నన్ను కళ్ళు మూసుకోమని చెప్తావు, నువ్వు వెళ్ళి ఆ చెంబు తెస్తావు. ఖచ్చితంగా కాదు, ఇక్కడి నుంచి నేను కదలనే కదలను, ఆ చెంబు మాత్రం ఇక్కడికి వస్తుంది,
అలా చేస్తాను. అలా చేస్తే నాకు నువ్వేమిస్తావు? నువ్వేం అడిగినా ఇస్తాను. శబాష్, ఏమడిగినా ఇస్తావా? నువ్వు నాకేమి ఇవ్వక్కర్లేదు. నేను చెప్పేది నువ్వు విన్నావంటే చాలు. ఒకవేళ నేను ఓడిపోతే నువ్వు చెప్పినట్టు నేను వింటా. అయితే నేను చెప్పిన మాట వింటానని ఆ మహేశ్వరుడి మీద ప్రమాణం చేసి చెప్పు. ఏమిటనయ్యా, దీనికి దేవుడి మీద ఒట్టేయాలా? అయితే ఉమా, ఆ తులసి గట్టు మీద చెంబిలా తెచ్చివు. అన్నయ్యా నువ్వు ఓడిపోయావు. నేనే గెలిచింది. ఉమా ఎవరు? నీ కూతురు. అంతేకాదు, నాలో ఒక భాగం ఆమె. నాకు పెళ్ళయింది. నా మాట విని ఒక మంచి కూతురు ఉన్నందున నాకు ఆలోచన వచ్చింది. నీకు పెళ్లి కాలేదు, అందుకే నీకు ఆలోచన రాలేదు. చూడు గౌరీ, కష్టసుఖాలను పంచుకోవటానికి మనకంటూ తోడుకురుండాలి. అందుకే ప్రతి మనిషికి పెళ్లి ముఖ్యమమ్మా. అది సరైన వయసులో పెళ్లి జరగటం చాలా మంచిది. ఈరోజు నీ తల్లిదండ్రులు బతికుంటే వాళ్ళు నీ పెళ్లి చేయకుండా ఉండేవారమ్మా. ఒకవేళ నీ తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళు నీ పెళ్లి గురించి ఆలోచన తప్పకుండా చేసేవారమ్మా. నువ్వు నాకిచ్చిన మాట తప్పినా ఆ స్వామికిచ్చిన మాట తప్పవనే నమ్మకం నాకున్నదమ్మా. అన్నయ్య, ఆ దేవుడి సేవతో ముడిపెట్టుకున్న నా జీవితాన్ని మారుస్తున్నావు కదూ. దేవుడి మీద ఒట్టేసాగా మరి తప్పకూడదు. సరే, నేను పెళ్లి చేసుకుంటాను. గౌరీ ఏమంటుందో నువ్వు విన్నావా? ఏంటి, తను పెళ్లి కొప్పేసుకుంది. అవునా? ఎంత మంచి మాట చెప్పావా. ముందు ఆ సంగతి చూడాలిగా మరి. ఆ సంగత? అవునమ్మా, నువ్వు పెళ్లి చేసుకుంటానికి ఒప్పుకుంటే దేవుడికి పాలతో అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నారు. ఉంచేద్దాంలే, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా. త్వరగా రమ్మా. నువ్వు ఇలాగే ఊరు నుండి ఊరికి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోతూ ఉంటే నీతో తిరగటం నా వల్ల కదరా. నువ్వు పెళ్లి చేసుకునే ఓ ఇంటివాడివైతే నా తండ్రి చితాభస్మాన్ని తీసుకుని కాశీకో కైలాసానికో పోయేవాడిని. కానీ ఆ అదృష్టం నాకు లేదు. నువ్వు కాలేజీలో ఎవరో అమ్మాయిని ప్రేమించావని తెలిసింది. ఆమెతోనే పెళ్లి జరిపిద్దామంటే ఆ అమ్మాయి వివరాలు నువ్వు చెప్పడం లేదు. కొని వేరే సంబంధాన్ని చూద్దామంటే ఒప్పుకోవు. నువ్వు పని చేయి, నా తండ్రి చితాభస్మంతోనే నీ తండ్రి చితాభస్మాన్ని చేర్చి ఒకటిగా తర్పణం వదిలే. అంత మాట అనకండి, నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి ఒప్పుకుంటున్నావా? ఆ అమ్మాయి ఎవరో చెప్పు, ఇప్పుడే వెళ్ళి మాట్లాడొస్తాను. చెప్తానన్నా, కొద్ది రోజులు ఆగండి. ఇన్ని రోజులు ఆగంగా లేంది, ఇంకా కొద్ది రోజులేగా ఆనందంగా అవుతాను. మొత్తానికి నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావు, అదే చాలు. అమ్మా, ఒక పండు తినచ్చా? ఏయ్, తినకూడదు, తప్పు. ఊరుకోవే, అది చిన్నపిల్ల, తిన్నే ఏం కాదు. అది కాదండి, దేవుడి నైవేద్యం కోసం తెచ్చిన పళ్ళవి, తింటే ఎంగిలవదు. మీరు మరీను ఏయ్, అలా వాసన చూడకూడదు. వాసన చూసినా ఎంగిలి చేసినట్టే. వెళ్ళి కర్పూరం తీసురా. సరేనమ్మా. అబ్బబ్బబ్బబ్బా, మీ అలంకరణ ఇంకా పూర్తవలేదా? మీరు విభూతి పూసుకునే లోపల వర్జం వచ్చేస్తుంది. త్వరగా వెళ్ళి పాలు తీసుకురండి, అభిషేకానికి టైం అవుతుంది. వెళ్ళండి. వెళ్తున్నా. ఏ అబ్బాయి? అబ్బా, ఓ అబ్బా, వీడెవడబ్బా? ఊరి కొత్త అబ్బా, ఎందుకొచ్చాడు? ఆ రోజు దేవస్థానంలో డోలు వాయించిన నువ్వే కదూ, మహా చక్కగా వాయించావయ్యా. మా వంశమే వాయించే వంశం. మా తాత పేరు బుచ్చయ్య. ఆ రోజుల్లో మా తాత డోలు వాయిస్తుంటే ఫిరంగులు పెళ్తున్నాయనుకుని ఇంగ్లీష్ వాళ్ళు భయపడి పారిపోయారు. అప్పుడు టిప్పు సుల్తాన్ మా తాతని పిలిచి డోలు వాయించడానికి ఒక చిన్న రోకల్నిచ్చాడు, తెలుసా? అలాగా. మా నాన్న పేరు అచ్చయ్య, పెద్ద పేర్లే. ఆయన ఒకసారి డోలు వాయిస్తుంటే రైలు ఇంజిన్ పట్టాల నుంచి తప్పించుకుని చిక్కబుక్క చిక్కబుక్క రైలే, అదే సర్కార్ మైలు,
చిక్కుపుకు చిక్కుపుకు అంటూ డబుల్ స్పీడ్ లో రైలు ఊరి మీదకి వచ్చేసిందని జనమంతా దడుచుకుని పారిపోయారంట. ఇక చూసుకో బాబు చూసుకో. అవునా? ఇక నేను ఇంట్లోకి వచ్చిని టోలు వాయిస్తుంటే ఇంటి మీద పెంకులన్నీ పగిలి ముక్కలైపోయాయి. అది చూసి ఊళ్ళో వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఒరే లింగ, ఇక నుంచి నువ్వు దేవస్థానంలో ఉత్సవాలకి శుభకార్యాలకు మాత్రమే వాయించు, లేదా నిన్ను వాయిస్తా ఉన్నారు గురు. ఓహో, ఆ తర్వాత? ఆ తర్వాత నువ్వెవరు? కొత్తగా వచ్చిన బ్యాంక్ మేనేజర్ని. అంటే నీ దగ్గర డబ్బు చాలా ఉండాలి గురువా. నేను నీలాంటి కోసం ఏదో చూస్తున్నా. ఎందుకు? చిల్లర కోసం. ఓ 100కి చిల్లర ఇస్తారా? ఈ డబ్బంతా నాకేనా? ఎంత ఆశయ్యా నీకు. ఇదిగో తీసుకో. ఏ జేబులోనే పెట్టిన డబ్బు ఏమైంది సార్? మీరు వచ్చేయండి, ఈ దారంటే నడుస్తూ ఉండండి, నేను ఇంటికి వెళ్ళి 100 రూపాయలు తీసుకొస్తాను. ఆ 100 ఇవ్వక్కర్లేదు కానీ నువ్వేట్రా రావయ్యా. అద్దా వద్దు, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి జవాబులు చెప్పాలి. ఒక్కో జవాబుకి 5 రూపాయలు ఇస్తాను. 5వ నెంబరా? ఆ రోజు మా తాత చచ్చాడు. 10? ఆ రోజు మా బాబు చచ్చాడు. 15? 15వ తారీఖు ఆ క్రాకుని కట్టుకుని రోజు నేను చస్తున్నా. సరే 20? అది నా పుట్టిండదు. అడిగి అడిగి. ఆ రోజు దేవస్థానంలో నీతో పాటు బంగారు పథకాలున్న నాదస్వరం వాయించింది కదా, ఆ అమ్మాయి పేరేంటి? ఇంత చిన్న విషయాన్ని నన్నే అడగాల? ఈ ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారు కదయ్యా, మా గౌరమ్మ పేరు. గౌరయ్యా చెప్పేశానా? 20 రూపాయలైంది. పెళ్ళైందా? ఇంకా కాదు, 40 రూపాయలైంది. పెద్దవాళ్ళు ఉన్నారా? ఉన్నారు, గోడ మీద ఫోటోలో. 60 రూపాయలైంది. ఆమె ఎలాంటిది? ఏమేం పని చేస్తూ ఉంటుంది? ఎంతో మంచిది, చాలా చదువుకుంది. గవర్నమెంట్ ఉద్యోగాన్నైనా వదిలింది, కానీ వాళ్ళ వంశాచారంగా వస్తున్న నాదస్వరాన్ని మాత్రం వదలేదు. ఇకపోతే ఇంట్లోనే కూర్చుని టైలరింగ్ అది చేస్తుంటుంది. 80 అయింది. ఓహో, ఆమె దినచర్య ఏంటి? ఇదే ఆఖరి సమాధానం, దీంతో మీ డబ్బు సరిపోద్ది. సరే చెప్పు. పొద్దున్నే లేచిన తక్షణమే నడుస్తూ కాలు చారచము, కానీ నడతలో దిగచారత్నం. మీరు బ్రహ్మచారిని. అలా అంటానికి కారణం నీకింకా పెళ్లి కాలేదు కనుక. నువ్వు నాకు బాగా నచ్చావు, నీకు ఇష్టమైతే. పెళ్ళి అనేది పవిత్ర బంధం, ఆ విషయం గురించి మాట్లాడేది ఇలాంటి ప్రదేశాల్లో కాదు. ఆఫ్ కోర్స్, నిశ్చయానికి కాకుండా నిర్ణయానికి కాదుగా. గౌరీ, పెళ్లి విషయం మాట్లాడటానికి నీకెవరూ లేనందున ఇదే సరైన సమయం, అనువైన స్థలం అనుకుని వచ్చా. చూడండి, పరిచయం లేని వాళ్ళని నువ్వు అనడం గాని, పేరు పెట్టి పిలవడం గాని, ఇలా వెంట పడడం గాని చాలా తప్పు. నమస్కారం, రండిమ్మా. ఏమండి ఆచార్య గారు, మృదంగం వాయించే వాళ్ళంతా ఎక్కడండి? చూడండి ఈ మృదంగం పరిస్థితి. వాళ్ళు ఎక్కడా కనిపించరే? మీకు ముఖం చూపించలేక భయపడి వాళ్ళు వెళ్ళిపోయారు. వేరే మృదంగం దొరకలేదా? మనూళ్ళో ఎక్కడ దొరుకుతుందమ్మా మృదంగం? అయ్యో, నేనేం చెయ్యాలి? ఏ మేనేజర్ ఇలా రండి. ఏంటమ్మా? మీరైనా మృదంగం వాళ్ళని ఏర్పాటు చేయండి. మృదంగమా? ఇప్పటికిప్పుడు అంటే ఎలాగమ్మా? అలాగంటే ఎలాగండి, ఎవరినైనా చూడండి. ఏ నువ్వు రావయ్యా. వస్తున్నా. ఏంటండి? వీళ్ళు డాన్స్ ప్రోగ్రామ్ కి డోలు వాయించాలి, వాయిస్తావా? ఏనా డోలు వాయించాలా? మా గోరి నాదస్వరం నా చెవిని పడిందే, ఈ వేళ ఆడవుగా. ఆగు. ఏంటండి? అమ్మా కొంచెం మీ కారు ఇవ్వండి, గౌరీ కబురు చేస్తాను. సరే తీసుకెళ్ళండి. అమ్మా గౌరీ అంటే ఎవరు? ఏదో రెండు రాగాలు నేర్చుకుని గుడి ముందు ప్రసాదం కోసం వాయిస్తూ ఉంటుంది, శుభకార్యాలు కూడా వెళ్ళి భోజనం కోసం వాయిస్తూ ఉంటుందిలే. అయ్యో అంత నా కర్మ. మన దేవస్థానంలో ఏ కారణంతోనూ కార్యక్రమం ఆగకూడదు, వెళ్దాం పదండి. రండమ్మా. త్వరగారా. నమస్కారం అమ్మా. నీ నమస్కారాలు తర్వాత. చూడు
అవకాశం దొరికిందని మా ప్రోగ్రాం అబాస్ చేయకు. వెళ్ళి కూర్చో. ఏం వాయించక్కర్లేదు, ఊరికే శృతి కలిపితే చాలు. వెళ్ళు వెళ్ళి కూర్చో. వెళ్ళు వెళ్ళు కూర్చోండి. అమ్మా కళ్యాణి, ఎంత అవమానం జరిగింది, ఇక మీద అది వాయిద్యం ముట్టకుండా బుద్ధి చెప్తాను. ఒరే రంగా, ఏటమ్మ గారు దాని చేతిలో ముక్కలు ముక్కలుగా నరికిరా. అమ్మా కళని కళతోనే జయించాలి మనం. రేపు ఇంకో ప్రోగ్రాం ఫిక్స్ చేయించు. ఆమెని అదే స్థలంలో అదే ప్రజల ముందు ఓడించి అదే జనంతో నాకు చప్పట్లు కొట్టించాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. హలో, నేను కీర్వాణి మాట్లాడుతున్నాను. రేపు దేవస్థానంలో మా అమ్మాయి డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయండి. సారీ మేడం, ఖాళీ లేదు. ఏమంటున్నారమ్మా? ఖాళీ లేదంట. ఇటివో హలో, నీ కళ్యాణ్ని దయచేసి ఎవరి ప్రోగ్రామ్ అయినా క్యాన్సిల్ చేసి మాకు ఇవ్వండి. మన దేవస్థానం చరిత్రలో ఒకసారి ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ని నా వల్ల కాదు కదా, వేరే ఎవరి వల్ల మార్చడం కుదరదమ్మా. ఇది మా ఊరు నుంచి షర్ట్ కుట్టించుకుందామని తెచ్చిన కుట్ట, ఒక మీటరే ఉంది. వెతికి వెతికి ఈ ఊళ్ళో నాకు ఇష్టమైన మ్యాచింగ్ గుడ్డ ఇంకో మీటర్ దొరికింది. ఈ రెంటినీ కలిపి కుట్టిస్తే ఇక నుంచి నీకు గుడ్డలు కుట్టాల్సిన అవసరమే ఉండదు. తోదికొచ్చుకుందా? కాదు, గడ్డ పరగుచ్చుకుంది నా గుండెల్లో. ఆ రెండు గుడ్డల్ని కుట్టి ఒకటి చేయొచ్చు, కానీ మన కలయిక మన చేతుల్లో లేదు. ఏంటన్నయ్యా? ఉమా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. త్వరగా ఈ చీటిలో ఉండే మందులు తీసుకురమ్మన్నారు. మరి నా దగ్గర డబ్బులేమీ లేవే. ఈ డబ్బు తీసుకెళ్లి త్వరగా మందులు తీసుకురా. ఉండనయ్యా, నేను ఇస్తాను. సార్, మీరు నన్ను ప్రశ్నలు ఎప్పుడు అడుగుతారు సార్? ఏం వదలరా? నిన్ను ప్రశ్నలు అడగడం వదలను అంటున్నా. మీరు ఇలా ఆలస్యం చేస్తుంటే మీ బిడ్డ ప్రాణానికి ప్రమాదం. గౌరీ, గౌరీ మందులు తేవడానికి డబ్బులు లేవు. ఉమా ఇక్కడ మందులు తెస్తున్నాడు. త్వరగా త్వరగా వెళ్ళు. త్వరగా బాబు, బాబు మందులు. నర్స్ కాస్త బయట ఉన్నాయి. అమ్మా గౌరీ, మందులకి 286 అయింది, మిగతా చిల్లరా ఇవిగో 500 ఇచ్చిన బంగారు పథకాలకి. తీసుకోదిలా, ఇంకేదైనా ఖర్చుకు ఉపయోగపడతాయి. ఏమిటది గౌరీ? పాపకి ఇంజెక్షన్ ఇచ్చాను, ఇంకే ప్రమాదం లేదు.